Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rajinikanth nu Chandrababu ila kuda vaadistunnara superstar Rajinikanth itivala AP rajakeeyallo hot topic ga mararu Chandrababu nu pogidi YCP netalaku shatruvayyaru aa maataku vaste appudu Vaisai hotel episode lo kuda Rajinikanth paatra undani paata photolu konni viral ayyayi అయితే నేరుగా ఎప్పుడు రజనీకాంత్ చంద్రబాబు కోసం ప్రచారం చేయలేదు. మరీ అంతగా ఏపీ రాజకీయాల్లో వేలు కూడా పెట్టలేదు. 2024 ఎన్నికల నాటికి మాత్రం రజనీకాంత్తో చంద్రబాబు ఏదో ఒక ప్రయోగం చేయబోతున్నారనే విషయం స్పష్టమవుతోంది. ఎన్టీఆర్ సతయంతి ఉత్సవంలో స్పీచ్ తర్వాత రజనీకాంత్ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. కనీసం వైసీపీ నేతలకు ఆయన కౌంటర్లు కూడా ఇవ్వలేదు. తమిళనాడుకు వెళ్లి మరీ రజనీకి మంత్రి రోజా చివాట్లు పెట్టినా అభిమానులు హత్తయ్యారే కానీ రజనీకాంత్ వైపు నుంచి మాత్రం స్పందన లేదు. అయితే మళ్లీ ఇప్పుడు ఆయన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుతో కలిసి కనపడడం సంచలనంగా మారింది. ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీ కండువా కప్పుకోకపోయినా చంద్రబాబు కోసం జగన్ను పదే పదే టార్గెట్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కూడా ఆయన ప్రముఖంగా కనిపించారు. రజనీకాంత్ కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. రజనీతో తీసుకున్న ఫోటోల్ని రఘురామ ట్విట్టర్లో రిలీజ్ చేశారు. తలైవాతో చర్చలు ఇప్పుడే ముగిసాయని కూడా చెప్పారు. అంటే బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు కోసం రజనీకాంత్ కూడా రాయబారం నడుపుతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అదే నిజమైతే ఈసారి రజనీకాంత్ను చంద్రబాబు ఓ రేంజ్లో వాడుకుంటున్నట్లు లెక్క. పనుల పనుగా ఏపీలో కూటమి తరపున స్టార్ కంపెనర్గా సూపర్ స్టార్ రజనీకాంత్ను బరిలో దింపినా ఆశ్చర్యపోనక్కర్లేదు.